హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫోటోషాప్లో ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలని చూపిస్తాను చూడండి ముందుగా ఫైల్ మెన్యూలోకి వెళ్ళి ఓపెన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళి లాక్ మీద డబల్ చేసినాం అనుకోండి ఇలా వస్తుంది ఓకే మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మూడు ఇక్కడ కింద ఎరేజర్ టూల్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసినాం ఇంకో రైట్ సైడ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ టూల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ ఈజీగా ఇలా చేసినాం అనుకోండి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది దాని తర్వాత ఈజీగా సేవ్ చేసుకోవచ్చు మొత్తం రిమూవ్ చేసినాక ఇది ఫస్ట్ మెథడ్ అని సెకండ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మూట టోల్ కింద ఇంకోటి ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసినా అనుకోండి ఇక్కడ మ్యాజిక్ పాయింట్ టోల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒకటేసారి క్లిక్ చేసినాం అనుకో అదే ఆటోమేటిక్గా అంత సెలెక్ట్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ ఏమైనా ఇంకా ఎక్కువ తీసుకెళ్ళింది అన్ని చూడండి అడ్జస్ట్మెంట్స్ ఈజీగా ఇక్కడ సరిగా లేదండి అందుకని ఏం చేయాల్సి వచ్చి ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసుకోండి దాని తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు ఈజీగా ఇలా వచ్చేసింది మళ్ళీ మ్యాచ్ కంట్రోల్కే వెళ్ళి బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేయండి ఇలా వచ్చేసింది ఈజీగా మొత్తం కంట్రోల్ డి ప్రెస్ చేసినాం అనుకోండి డాట్స్ డాట్స్ అనేటివి మొత్తం అవుతుంది ఇప్పుడు సేవ్ చేసుకోవడం ఎలా అంటే ఫైల్ మెన్యూలోకి వెళ్ళి సేవ్ యాజ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ కింద జేబింగ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన నేమ్ ఇచ్చేసుకోండి నేను ఇక్కడ జీరో అని ఇచ్చి ఓకే సేవ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లార్జ్ ఫైల్ కావాలా స్మాల్ ఫైల్ కావాలా అని అడుగుతుంది నేను లార్జ్ ఫైల్ ఇచ్చి ఓకే అని క్లిక్ చేస్తున్నాను దాని తర్వాత అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి అది ఏడుందని నేను డౌన్లోడ్స్లో సేవ్ చేసినాను జీరో చూడండి చూడండి ఇలా వచ్చేసింది ఈజీగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి